नेल्लूरु जिला कोवूरु पंचायती नालुगो वार्डु मेंबर टीडीपी नियोजकवर्ग तेलुगु युवत अध्यक्षुडु बेल्लंकोंड विजय कुमार आयन अनुचरुलु कोवूरु एम्मेल्ये नलपरेड्डी प्रसन्न कुमार रेड्डी समक्षंलो वैसीपीलो चेरारु। ई संदर्भंगा वारिकी एम्मेल्ये पार्टी कंडुवा कप्पि पार्टीलोकी सगौरवंगा आह्वानिंचारु। अनंतरं एम्मेल्ये प्रसन्न मात्लाडुतू विजय कुमार मंचि नायकुडनि नित्यं प्रजलकु अंदुबाटुलो उंटाडनि अलांटि व्यक्ति तम पार्टीलो चेरडं संतोषकरमन्नारु। वैसीपीलो चेरे प्रति कार्यकर्तकि समुचित स्थानं कल्पिस्तामनि हामी इच्चारु। ఇంకా నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు। ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినని ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। కోవూరు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు మరియు కోవూరు గ్రామంలో నాలుగో వార్డు మెంబర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బెల్లంకొండ విజయ్ కుమార్ ఈ రోజు నా సమక్షంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో పార్టీలో చేరారు। అభినందిస్తున్నాను, స్వాగతిస్తున్నాను। విజయ్ కుమార్ మంచి కార్యకర్త, మంచి నాయకుడు, కష్టపడి పని చేసే మనస్తత్వం, ఎప్పుడూ కూడా వార్డు మెంబర్ గా గాని అంతక ముందు కూడా ప్రజల్లో తిరగడం, వాళ్ళ సమస్యల మీద స్పందించడం బాగా కృషి చేసే వ్యక్తి। ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పి నా తమ్ముడు విజయ్ కుమార్ వాళ్ళ తండ్రి బాబురావు గారి ఆశీస్సులతో, ఆశీర్వాదంతో, వాళ్ళ బ్రదర్ ఆశీర్వాదంతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది। ఈ రోజు భారతదేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తా ఉంది। ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు। చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా లేరు। చంద్రబాబుకి నాయకులు కార్యకర్తలు ఎప్పుడు గుర్తొస్తారు? ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే ఆయనకి నాయకులు కార్యకర్తలు గుర్తుకొస్తారు, అప్పటిదాకా పూర్తిగా మర్చిపోతాడు। 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు। తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారికి కరుడు గట్టిన అభిమానులందరినీ కూడా పక్కన పెట్టేశాడు। ఇది జగమెరిగిన సత్యం, అందరికీ కూడా తెలుసు। ఈరోజు ఇవన్నీ గమనించి చంద్రబాబు మీద నమ్మకం లేక అతన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం, ఏదైనా చెప్తే చేస్తాడని చెప్పేసి ఒక నమ్మకం। అందువల్లనే ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచిది। జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలి, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు। ఈరోజు నా తమ్ముడు విజయ్ కుమార్ కాదు, ఇంకా 10 మంది సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు। ఒక్కొక్కరిని చేర్చుకుంటాం, ఎవరిని కూడా వద్దనేది లేదు। ముందు మా నాయకులు కార్యకర్తలతో మాట్లాడ డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త। డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ళ మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు। డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU। డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి